బుల్లి తెరపై కావాల్సినంత క్రేజ్ తో పాటు బోలెడన్ని అవకాశాలు ఉండడంతో ఇకపై వెండి తెరపై ఆచితూచి అడుగులేయాలని భావిస్తుందట యాంకర్ రష్మి. ఏ మేరకు ఆమె ఫైనల్ డెసిషన్ తీసుకుందనే టాక్ నడుస్తోంది. నటీనటులంతా బుల్లి తెరపై రాణిస్తూ వెండి తెర అవకాశాలు ఎలా పట్టాలి అని ప్లాన్ చేస్తున్న ఈ రోజుల్లో రష్మి మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తుందనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. చిన్ని తెరపై ఫుల్ సక్సెస్ అయ్యి జబర్దస్త్ యాంకర్ గా సత్తా చాటుతున్న రష్మి వెండి తెరపై మాత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇప్పటిదాకా చేసిన సినిమాలతో ఆమెకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. క్రేజ్ వచ్చేదంతా బుల్లి తెర నుంచే. దీంతో ఫైనల్ గా ఈ అమ్మడు ఓ నిర్ణయానికి వచ్చేసిందనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి లక్ పరీక్షించుకుంది రష్మి. కెమెరా ముందు అందాల ఆరబోతులోనూ ఏమాత్రం అడ్డు చెప్పలేదు. కానీ అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్నట్లు ఈ భామకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. దర్శక నిర్మాతలు కూడా రష్మి వైపు పెద్దగా చూస్తున్నట్లు కనిపించటం లేదు. దీంతో ఆ విషయంలో చిర్రెత్తిపోయిన రష్మి కాస్త నిరాశ చెందిందట. ఈ మేరకు తనకు కలిసిరాని సినిమా రంగాన్ని ఇక పూర్తిగా పక్కన పెట్టాలని ఆమె డిసైడ్ అయినట్లు సమాచారం. బుల్లి తెరపై ఎలాగూ కావలసినంత క్రేజ్తో పాటు బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఏదైనా సినిమా ఆఫర్స్ వస్తే తన టీవీ ప్రోగ్రామ్స్ షూటింగ్ షెడ్యూల్ మొత్తం రీఅరేంజ్ చేయాల్సి వస్తూ ఉండడం, అంత చేసినా తీరా ఆ సినిమా రిలీజ్ అయ్యాక తనకు అనుకున్నంత గుర్తింపు రాకపోవడం ఆమె తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రధాన కారణమంటున్నారు. ఇక మీదట సినిమాల్లో భారీ ఆఫర్లు వస్తే తప్ప చిన్న చిన్న పాత్రల జోలికి వెళ్ళొద్దని ఈ అమ్మడు ఫిక్స్ అయిందనే వార్తలు వస్తున్నాయి. సో రష్మి రియాక్ట్ అయితే తప్ప ఇలాంటి వార్తల్లో నిజానిజాలు ఏంటి అనేది చెప్పలేం. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.